నేత మళ్లీ మునుపటి రోజులు వస్తున్నాయా నేత కార్మికులకు బతుకు భారం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు సిరిసిల్ల నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయిన కార్మికులకు చావే సన్నార్థం అవుతుంది వారికి భరోసానివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టింది కార్మికుల వృత్తిని రాజకీయాలకు ముడిపెడుతూ ఆర్డర్లు రద్దు చేసి వారి ఉపాధిపై ప్రభుత్వం దెబ్బ కొడుతుంది దీంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో పడిపోయింది ఈ క్రమంలో నేలరాలనున్న నేతన్నల బతుకులకు భరోసానిచ్చి వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఉద్యమాన్ని మొదలుపెట్టారు నిన్న సిరిసిల్లలో నేతన్న గర్జన సభ నిర్వహించారు నేత కార్మికుల బాధలు తీర్చే వరకు అండగా ఉంటామని మాటిచ్చారు ఈ సమస్యపై ప్రభుత్వం దిగిరాకుంటే హైకోర్టులో దావా వేసి ప్రతి ఊరిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు చేనేత కార్మికులున్న చోట ఆందోళనలు చేపట్టి రాష్ట్రమంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడుతామని స్పష్టం చేశారు కేసీఆర్ ఈ నేపథ్యంలో నేతన్నల సమస్యను బీఆర్ఎస్ పార్టీ మరో అస్త్రంగా వాడుకున్నట్లు స్పష్టమవుతుంది ఇదే అంశాన్ని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధానంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రైతు సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ చేపట్టిన పొలం బాట కార్యక్రమానికి రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలో నేతన్నల గోడు కాంగ్రెస్ను దెబ్బ కొడుతుందా వారి సమస్య బీఆర్ఎస్కు ప్లస్ అవునుందా చూడాలిక ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ సహస్ర నిజంగానే సిరిసిల్ల నేత కార్మికుల యొక్క బతుకు చిత్రం మాత్రం రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా ఉందో ఆ విధమైన పరిస్థితులే ఎదురు కాబోతున్నాయి అనేది కూడా చెప్పొచ్చు ఎందుకంటే నిన్న రీసెంట్గా ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే గత రెండు రోజుల క్రితం మరొక ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక రే వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు నేతనలు నేలకొరిగిన పరిస్థితి కనబడతా ఉంది గత ప్రభుత్వాల పాపమే అంటూ కూడా ప్రధానంగా మనం రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాకముందు నుంచి కూడా పెద్ద ఎత్తున వారు నేతన్నలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ప్రధానంగా ఒక్కరోజుకు దాదాపు పది నుంచి పన్నెండు మంది అంటే చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనబడ్డది ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్ర ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి బతుకమ్మ చీరలు అదేవిధంగా ప్రధానంగా స్కూల్ యూనిఫామ్కి సంబంధించి వారిని ఆదుకునేందుకు వారికి భరోసానిచ్చేందుకు ప్రధానంగా ప్రతి ఏటా వారికి కొంత డబ్బులు కేటాయించేవారు ఖచ్చితంగా దాని ద్వారా ఉపాధి ఎక్కువగా లభించి వారి కో కొంత ఆదాయం మాత్రం సమకూరేది తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పూర్తిగా వారి యొక్క స్వరూపం మారిపోయింది నేత కార్మికులు అనేది మాత్రం నేత కార్మికులు ఆరోపిస్తూ ఉన్నారు గతంలో ఉన్న ఏదైతే మూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఇప్పుడు చెల్లించట్లేదు అనేది కూడా నేతన్నలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు దానికి ప్రధానంగా ఏదైతే దానిలో ఒక మూడు అంశాలు ఉంటాయి ఏదైతే యాజమాన్యులు అదేవిధంగా ఏదైతే కార్మికులు మధ్యలో వీటికి సంబంధించి అంటే ఏదైతే యాజమాన్యానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే కొంత బడ్జెట్ని కేటాయించిందో ఆ బడ్జెట్ ద్వారా యాజమాన్యం మాత్రమే లాభపడ్డారు తప్ప కార్మికులు మాత్రం ఎలాంటి లాభం పడలేదు వాళ్ళ బతుకులు అట్నే ఉన్నాయనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా కార్మికులను ఆదుకునేందుకు వారికి ఒక ప్రత్యేకమైన స్కీములు తీసుకొస్తాము దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను మేము దశలవారీగా ఇస్తాము ఒకేసారి కాకుండా దశల వారీగా ఇస్తామన్నక్కడ పూర్తిగా దశల వారీగా ఇస్తానన్న డబ్బులు కూడా పూర్తి వారు కేటాయించలేదు వారు ఇవ్వలేదు కాబట్టి అక్కడ వచ్చిన సమస్య ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కు సంబంధించి రెండు పార్టీల యొక్క విమర్శలు ప్రతి విమర్శల మధ్యలో మాత్రం కార్మికులు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు యాజమాన్యము ఆసాములు ఆ తర్వాత కార్మికులు ఈ ఆసాములు యాజమాన్యాలను దాటుకొని డబ్బులు రావాలంటే కార్మికులకు మాత్రం చాలా ఇబ్బందులు వారికి రోజువారి కూలీ డబ్బుల కంటే చాలా తక్కువ వస్తాయి అనేది కూడా ప్రధానంగా అక్కడ మనం వెళ్ళినప్పుడు చెప్పిన సందర్భం మొత్తానికైతే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు గతంలో మూడు వందల కోట్ల బకాయి ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేత కార్మికుల గురించి ఏం చేయలేదనేది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ ఆరోపణే కాదు ఖచ్చితంగా మేము ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామనేది కూడా మొన్న సిరిసిల్లాలో పొలంబాట కార్యక్రమంలో మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పారు ఖచ్చితంగా దాని దిశగానే ఏదైతే రైతుల ఎజెండాతో పాటు ఖచ్చితంగా నేతన్నల ఎజెండాను కూడా తెరమీదికి తీసుకొస్తున్న పరిస్థితి ఈ రెండు అంశాలనే ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా వాడుకోవాలనేది కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది ఖచ్చితంగా మేము ఏదైతే గతంలో ఉన్న పెండింగ్ బిల్ బకాయిలను రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకొస్తాము నేతన్నలకు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తాము ఖచ్చితంగా అక్కడే కుర్చేసుకొని కూర్చుంటామనేది కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు ఇక దానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయాలు ఎటున్నప్పటికీ కూడా రైతన్నల సమస్య మాత్రం జటిలం ఉంది వారికి రావాల్సిన డబ్బులు రావట్లేదు వారికి ఉపాధి దొరకట్లేదు అని మాత్రం అక్కడున్న వాస్తవ పరిస్థితి మొత్తానికైతే ఈ రెండు పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి మొత్తానికి బీఆర్ఎస్ ఈ ఈ ఎజెండాను మీదకి తీసుకురాబోతుంది ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో ఉపయోగించుకోబోతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆదుకుంటాం ఆదుకుంటామన్నప్పటికీ కూడా ఆదుకునేందుకు సరిపడా సహాయ చర్యలు పూర్తిగా తీసుకోలేదనేది కూడా అక్కడున్న నేత కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి మొత్తానికైతే కాంగ్రెస్ ఒక విషయానికి వస్తే కాంగ్రెస్ను డిఫెండ్ చేస్తూ ఖచ్చితంగా నేతన్నలను సంఘటితం చేస్తాం నేతన్నలకు సంబంధించి ఒక భరోసా ఇస్తాం ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామనేది కేసీఆర్ చెప్తా ఉన్నారు ఈ ఉద్యమం ద్వారా నేతన్నలకు భరోసా ఇస్తూనే ఇటు రైతులకు పొలం బాట ద్వారా భరోసా ఇస్తూనే ఖచ్చితంగా ఈ రెండు అంశాలను పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం వాడుకోవాలని అధిష్టానం ఆలోచిస్తూ ఉంది మొత్తానికైతే నేతనలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా బీఆర్ఎస్కు నేతనలు అదేవిధంగా రైతుల ఈ రెండు సమస్యలకు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించిన ప్రజలు పూర్తిగా ఓట్ల రూపంగా మలవబోతున్నారా ఖచ్చితంగా వారిని ఖచ్చితంగా గెలిపించబోతున్నారనేది మాత్రం ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దాంతోపాటు రైతులు ఇప్పటికే కేసీఆర్ను చాలా అంటే నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది క్షేత్రస్థాయిలో కరువుకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా తెరమిదికి తీసుకొస్తూ ఉన్నారు మళ్ళీ మరొక వైపు ఈయన ఖచ్చితంగా నేతనల గురించి ఉద్యమం చేస్తామన్న నేపథ్యం కనబడతా ఉంది ఈ నేతనలకు సంబంధించిన అంశం కూడా పిఆర్ఎస్కు ఖచ్చితంగా వచ్చే అంశంగా మనం చెప్పొచ్చు